난 노출 나로 가라. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సింధూరా నారాయణ. నేను నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 47వ వార్డులో నెల్లూరులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అయితే అసలు మనం చెప్పుకోవాల్సిన మెయిన్ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ లాస్ట్ 5 ఇయర్స్గా ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఆర్ చెయ్యని పనుల వల్ల వీళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారనేది. వృద్ధులైతే పాపం వాళ్ళు పెన్షన్ 3,000 అంటారు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల పెన్షన్ ఇవ్వకుండా పోతున్నారు. మీకు ఎక్సెస్ బిల్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ బిల్, కాబట్టి మీకు పెన్షన్ కట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి ఎక్సెస్ బిల్ అసలు వచ్చేదే మీరు బిల్లు, మీరు ట్యాక్సులు పెంచినందువల్ల, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచినందువల్ల, మా వల్ల కాదు, మేము అదే యూస్ చేస్తున్నాము. అయినా కూడా అలాంటి చిన్న చిన్న సాకులు పెట్టి కూడా మాకు కట్ చేస్తున్నారమ్మా. మోరెవర్ మేము వెళ్ళి తీసుకోలేము కదా. కొంతమంది పాపం నడవలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, అందులోనూ ఇలాంటి ఎండాకాలంలో. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము 4,000 పెంచడమే కాదు పెన్షన్ని, మేము ఇంటికి వచ్చేసి మీ ఇంటికే పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని ఈరోజు మనకు ప్రామిస్ చేశారు. అలా ప్రతి ఒక్క యాజ్ ఎ సెట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూపు సఫర్ అవుతున్నారండి. ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్ తీసుకున్నా మీకు తెలుసు, వాళ్ళు ఉద్యోగాలైనా చేసుకోవాలి, లేకపోతే సొంత బిజినెస్ అయినా చేసుకోవాలి. సొంత బిజినెస్లు చేసుకునే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళనే తరిమి కొట్టి పంపించేస్తున్నారు. అది కియా మోటార్స్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, బయట నుంచి వచ్చే వాళ్ళని పంపించేస్తున్నారు. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక, వాళ్ళు స్మూత్గా చేసుకోలేకపోతున్నారు. అలాగే ఉద్యోగాల విషయంకి వస్తే గవర్నమెంట్ ఉద్యోగాలైతే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. అక్కడ సరిగ్గా మిస్మేనేజ్మెంట్ అన్నది బాగా జరిగింది ఫినాన్షియల్గా. సో వాళ్ళకి టైంకి సాలరీస్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈ ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని అంతా వేరే వేరే వాళ్ళకి మనీ ఇస్తున్నారు, కానీ ఇంత కష్టపడుతున్నామమ్మా, మేము కష్టపడిన దానికి మాకు కరెక్ట్ టైంకి సాలరీ ఇవ్వకపోతే మాకు ఎంత డిస్కరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు. అదే ఒకవేళ మేము ఇలా జరుగుతుంది, ఈ ఇబ్బంది మాకుంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. కనీసం మేము చెప్పుకోలేకపోతున్నాం, చెప్తే డెఫినెట్గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడమో సస్పెండ్ చేయడమో చేస్తున్నారు. ఇలా ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇంకా యంగ్స్టర్స్ని తీసుకుంటే అసలు ఉద్యోగాలే రావట్లేదు. ఎట్లా వస్తాయండి? డెవలప్మెంట్ ఉంటే, కొత్తగా ఇండస్ట్రీలు వస్తుంటే, కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతూ ఉంటే, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఉద్యోగాలు అన్నవి క్రియేట్ అవుతాయి. అవి ఆర్టిఫిషియల్గా ఉద్యోగాలు క్రియేట్ కావు కదా. సో అలా లేకపోవడం వల్ల పాపం ఎంతోమంది గ్రాడ్యుయేట్ అయిపోయి మంచిగా చదువుకున్న విద్యార్థులు, మంచి మంచి కాలేజెస్లో సీట్లు తెచ్చుకొని చదువుకున్న విద్యార్థులు పాపం ఉద్యోగం అనేది లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే వేరే స్టేట్స్కి పారిపోతున్నారు. నిజంగా చెప్పాలి, ఫ్యామిలీని వదిలేసి వేరే స్టేట్స్, కానీ వాళ్ళు వదిలేసుకొని ఏ తెలంగాణకో, ఏ కర్ణాటకకో, ఏ తమిళనాడుకో పారిపోతున్నారు. అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే చిన్న పిల్లల్ని కానీ మీరు తీసుకున్నట్టయితే వాళ్ళ కోసం మంచిగా పార్కులు కట్టించున్నారు, కానీ ఆ పార్కుల మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అలాగే చిన్న ఎక్కడైతే చిన్నపిల్లలు పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, కానీ ఒక్క ఫ్యామిలీకి ఒక్క బిడ్డకి మాత్రమే ప్రామిస్ చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయనకి ఒక విజన్ ఉంటుంది. ఆయన చదువు అంటే అతను ఇచ్చే ప్రామినెన్స్ ఎంతో మనందరికీ తెలుసు. కాబట్టి తను ఇప్పుడు తను చేసిన కొత్త ప్రామిస్, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇప్పిస్తాను అంటే, 3 పిల్లలు ఉంటే 45,000, 2 పిల్లలు ఉంటే 30,000 ఇప్పిస్తానని ప్రామిస్ చేశారు. అది అద్భుతమైన స్కీమ్. డెఫినెట్గా అలా బ్రాడ్గా ఆలోచించి, అంటే ఒక స్టెప్ వరకు ఆగిపోవడం కాదు, మల్టిపుల్ స్టెప్స్ ఆలోచించాలి. ఆ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మనీ, ప్రొడక్షన్ కూడా డెవలప్మెంట్ ద్వారా తీసుకురావాలి అనే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ నారాయణ గారు. నారాయణ గారు లాస్ట్ టైం ఎమ్మెల్యే కాకపోయినా 2014 నుంచి 19 వరకు తను చేసిన మంచి పనులు, అది బారాషాహిద్ దర్గా యూనో పునర్నిర్మించడం కానివ్వండి, లేకపోతే షాదీ మంజిల్ కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి, లేదా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, 5 రూపాయలకి అంత మంచి భోజనం, అంత ఒక మంచి కేఎఫ్సి లాంటి స్టైల్లో పేదవాళ్ళకి ఇప్పిస్తూ ఉంటే నోటి దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి అన్నం తీసేశారండి. అలాంటి గవర్నమెంట్తో ఈరోజు మనం గడుపుతున్నాము. డెఫినెట్గా అవన్నీ ఎండ్కి వస్తాయి. ఒకే ఒక 1 మంత్, May 13th ఓటింగ్ డే. నా ఒకే ఒక మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూవర్స్ అందరికీ, మీరందరూ ఎక్కడున్నా, అలాగే మీ బంధుమిత్రులు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా వచ్చి ఓటేయండి.
డెఫినెట్గా టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు, అలాగే నారాయణ గారు క్యాబినెట్లోకి వెళ్ళి ఇంకా తను స్టార్ట్ చేసిన పనులు ఫినిష్ చేయడమే కాకుండా నెల్లూరు నగరాన్ని ఎంత మనం ఐడియల్గా అనుకుంటున్నామో అంత ఐడియల్ నగరంగా తీర్చిదిద్దుతారు. డెఫినెట్గా కంట్రీలోనే నెంబర్ వన్గా నెల్లూరు ఉంటుంది. ఆ ప్రామిస్ నేను మీ అందరికీ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ ఎంతూజియాజంతో మేమందరము మా క్యాంపెయిన్ అన్నది ఇంకా సంతోషంగా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే. టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సిఓ సూపర్ చైనా, ఎన్సిఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, అర్థవంతమైన విద్యాబోధన, వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ 720 మార్కులకు గాను 700 695 695 695 690 690 వంటి టాప్ మార్కులు ఒక్క నెల్లూరు నారాయణవే. 680 ఆపై మార్కులు సాధించిన వారు 15 మంది కాగా, ఆ 15 మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే. ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు లేదు లేదు. కేవలం నెల్లూరు నుండే 2023 నీట్లో 320 మందికి పైగా మెడికల్ సీట్లు, అంతేకాకుండా ఇప్పటి వరకు 1886 మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి